ఆపదాపహర్తం దాతారం సర్వసంపదా లోమం శ్రీరామం భూయో భూయనమామ్యహం జయ శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ జయంతి కృష్ణాష్టమీ అని అంటారు ఆ సందర్భంగా జగద్గురువైన ఆ మహనీయుడు మనందరినీ సన్మార్గంలో నడిచేటట్లుగా అనుగ్రహించాలి అని ముందుగా ప్రార్థన చేస్తున్నాం సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం అవతరించినటువంటి ఆ మహనీయుడిని ఇవాటికీ మనం స్మరిస్తూనే ఉంటాం ఎప్పటికీ ఈ మానవ జాతి స్మరిస్తూనే ఉంటుంది ఎందుకని ఆయన ఈ లోకానికి చేసినటువంటి మహోపకారం మరవరానిది మానవ జాతిని మంచి మార్గంలో నడపడానికి ఆయన యొక్క దివ్యవాణి ఆయన చేసినటువంటి మహోపదేశం భగవద్గీత అది సర్వ వేద సారంగా సర్వ శాస్త్ర సారంగా ఈ మానవ జాతికి అందినటువంటి ఒక అద్భుతమైనటువంటి కానుక శ్రీకృష్ణ జయంతి అని కృష్ణాష్టమి అని అనేక పేర్లతో పిలుస్తుంటారు ఈ ఆగస్టు పంతొమ్మిదో తారీఖు నాడు అన్నమాట కొందరు కృష్ణాష్టమి చేస్తున్నారు మరికొందరు అంటే ఇరవయో తారీఖు నాడు చేస్తున్నారు మరి కొందరు తర్వాత రోజు కూడా చేయొచ్చును అని అంటున్నారు ఇరవై ఒకటో తారీఖు నాడు అర్థం ఏమిటి అంటే ఎవరు ఎప్పుడు చేసినా సత్కార్యములు చెయ్యదగినవే అవుతాయి ఎన్నిసార్లు మనం చేసుకోగలిగితే అంత శ్రేయస్సు అయినప్పటికీ వాటిని చేయడానికి కొన్ని నిర్దేశాలు మహానుభావులైనటువంటి మన మహర్షులు చేశారు మన పూర్వులైనటువంటి ఆచార్యులు కూడా వాటిని ఆమోదించారు ఉదాహరణకి మన ఈ కృష్ణాష్టమి తీసుకుంటే దీనికి శ్రీ జయంతి అనే పేరుతోటి పిలుస్తుంటారు కృష్ణ జయంతిని సూర్యుడు సింహరాశిలో ఉండగా వచ్చేటటువంటి శ్రావణ మాసపు బహుళ అష్టమి అది కృష్ణుడి యొక్క అవతార దినంగా మనకి గ్రంథాలు చెప్తున్నాయి సూర్యుడు మొట్టమొదటి సింహరాశిలో ప్రవేశించాలి అయితే ఒక్కొక్కసారి శ్రావణ బహుళ అష్టమి నాటికి సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశించడు అలాంటప్పుడు ఆ అష్టమి నాడు కాకుండా తర్వాత వచ్చేటువంటి సూర్యుడు సింహరాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చేటటువంటి అష్టమి నాటికి ఈ ఉత్సవాన్ని వాయిదా వేస్తుంటారనమాట ఇది ఒక విషయం రెండవది శ్రీకృష్ణుడు అవతరించినటువంటి సమయంలో అష్టమి తిథి ఉంది రోహిణి నక్షత్రం ఉంది ఇవి రెండూ కూడా పరిశుద్ధంగా ఆనాటికి ఉండడం చేత శ్రీకృష్ణాష్టమిని పరిశుద్ధమైనటువంటి అష్టమి కానీ పరిశుద్ధమైనటువంటి రోహిణి నక్షత్రం కానీ భావించి జరపాలి అని పెద్దలు నిర్ణయం చేశారు ఒక్కొక్కసారి అష్టమి సప్తమితో కలిసి వస్తుంది రోహిణి దాని ముందుండే కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తుంది కలిసి రావడం అంటే సూర్యుడు ఉదయించే సమయానికి ఆ నక్షత్రం ఇతర నక్షత్రాలతోటి కలిసి ఉండకూడదు అంటే సూర్యోదయం నాటికి కృత్తికా నక్షత్రం ఉందనుకోండి అది కొంత అయిన తరువాత మిగతా రోహిణి నక్షత్రం వస్తుంది అంటే ఆ రోహిణి ఉదయం సూర్య అస్తమయానికి సూర్య ఉదయానికి రాకపోవడం చేత అది పూర్వ నక్షత్రంతో కలిసి విద్ధ అవుతుంది అంటారన్నమాట అంటే అది ఒక రకమైనటువంటి దూషితమైనది అని అర్థం అలా విద్ధ కలిసిన నక్షత్రాన్ని వదిలిపెట్టి శుద్ధమైనటువంటి నక్షత్రాన్నే తీసుకోవాలి తిథి కూడా అట్లానే చెప్తారు అష్టమి నాడు ఆయన యొక్క ఆవిర్భావం జరిగింది అంటే శుద్ధ అష్టమి శుద్ధమంటే అంటే పూర్వపు తిథితోటి కలవకుండా ఉండాలి అని అర్థం పూర్వపు తిథి సప్తమి సూర్య ఉదయం జరిగే సమయం ఉంటుంది మన పంచాంగాల్లో రాస్తుంటారు ఇది ఆరింటికని అయితే ఐదు యాభై ఐదు అని ఐదు యాభై ఎనిమిది యాభై తొమ్మిది సూర్యోదయపు సమయం అంటే మనం ఉండేటటువంటి భూభాగాన్ని సూర్యుని యొక్క ఉదయపు కిరణం మొదట తాకే సమయం ఏదో ఆ సమయాన్ని సూర్యోదయ సమయం అని అంటారు కదా ఆ సమయానికి సప్తమి ఉండి కొంత గడిచిన తర్వాత అష్టమి వచ్చింది ఆ రోజంతా అష్టమి ఉన్నప్పటికీ కూడా అది సప్తమితోటి సూర్యోదయానికి కలిసింది కనుక అది దుష్ దుష్టమైనది అంటే అది విద్యతో కలిసినది విద్య కూడుకున్నది అని అంటారన్నమాట అంచేత అలాంటి దానిని వదిలిపెట్టి మర్నాటికి సూర్యోదయానికి ఈ తిథి వెడుతుంది కనుక ఆనాడే చేసుకోవాలి అని అంటుంటారు అయితే అందులో కూడా మర్నాటికి ఎంతవరకు ఈ నక్షత్రం వెడితే లేక ఈ తిథి వెడితే అది మర్నాటికి జరుగుతుంది లేకపోతే పూర్వప్రోజం జరుగుతుంది అనే దాని మీద మన వాళ్ళు కొన్ని చర్చలు చేశారు అందులో భగవంతుడికి సంబంధించినటువంటి ఉత్సవాలు చేయాలంటే కనీసం ఏదో ఒక ఆరు ఘడియలు ఉండాలి అని గడియ ఘడియ అనంటే ఇరవై నాలుగు నిమిషాలు అంత సమయం అది ముందుకు సాగితే అప్పుడు మనం దీన్ని ఆ మర్నాటికి చేసుకోవచ్చు లేకపోతే పూర్వ చేసుకోవాలి ఇవన్నీ ఒక రకమైనటువంటి నిర్ణయాలు చేయడానికి పెద్దలు చేసినటువంటి విధానాలు అయితే ఇందులో మరొక విషయం కూడా ఉంది అదేంటంటే తిథి నక్షత్రం ఈ రెండు ఒక్కొక్కసారి ఒకే రోజున ఉండవు ముందు తిది వచ్చేస్తుంది నక్షత్రం తర్వాత వస్తుంది లేదా ఒకసారి నక్షత్రం ముందు వచ్చేస్తుంది తిథి తర్వాత వస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఏది చివరకుంటే ఆనాడే మనం తీసుకోవాలి ఆ ఉత్సవాన్ని జరపడానికి అని మన వాళ్ళు ఒక నిర్ణయం చేశారు తిథి నక్షత్రాల్లో ఏది చివరకుంటే దాన్ని మన ఉత్సవ దినంగా పాటించాలి అని ఎందుకండి హడావిళ్ళని హాయిగా శ్రావణ బహుళ అష్టమి అనుకుంటే మనకి ఏ చికాకు ఉండదు కదా హాయిగా చేసుకోవచ్చు కదా అంటే తప్పకుండా చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకునేటువంటి అవకాశం ఉండేటప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అర్థాత్ ఉత్సవాన్ని ఎన్నిసార్లు చేసుకున్నా మంచిదే దానివల్ల మనం అందుకోవలసినటువంటి సందేశాన్ని అందుకోగలిగినప్పుడు ఆ ఉత్సవం మనం ఎప్పుడు చేసుకున్నా ఎన్నిసార్లు చేసుకున్నా మనకది అది శ్రేయోదాయకంగానే ఉంటుంది